హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నంద ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి జీరో సిక్స్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నామో అనాలిసిస్ అయితే చేద్దాం తర్వాత నిన్న నిన్న అనాలిసిస్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీ అయితే సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నాం ఈరోజు మార్కెట్ ఏ విధంగా ప్రవర్తించింది మన చార్ట్లో ఏ విధంగా ఆపర్చునిటీ వచ్చిందో అనేది చార్ట్లో అనాలిసిస్ అయితే చేద్దాం ఈరోజు అయితే కొద్దిగా నాకు వర్క్ ఉండడం వల్ల పొజిషన్స్ అయితే ఏవి తీసుకోలేదు పేపర్ ట్రేడ్లో మనం చార్ట్లో అనాలిసిస్ అయితే ఏ విధంగా ఆపర్చునిటీ దొరికిందా లేదని అయితే అనాలిసిస్ అయితే చేద్దాం మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర ఆగింది ఎక్కడ సపోర్ట్ లెవెల్ తీసుకుంది మనం అనాలిసిస్ అయితే చేద్దాం రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంది ఓకే ఫ్రెండ్స్ మన చార్ట్లో అయితే అనాలిసిస్ అయితే చేద్దాం ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం కోటక్ బ్యాంక్ అయితే లోయర్ సైడ్ నుంచి ఒక లైన్ వేసా మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఇక్కడ ఇక్కడ కనపడైతే కనపడలేదు ఒక ట్రె ఒక రెసిస్టెన్స్ దగ్గర వెళ్తుంది మార్కెట్ రిజాక్షన్ అయి వస్తుంది రెసిస్టెన్స్ దగ్గర దగ్గర వెళ్తుంది రియాక్షన్ అయి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది కోటక్ బ్యాంక్ అనేది రేంజ్ బాండ్లో అయితే ఉండింది మనకి ఆపర్చునిటీ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే దొరకలేదు హెచ్డిఎఫ్సి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సితో ఒక సపోర్ట్ లెవెల్ అనేది తీసుకుంది ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అనేది కొద్దిగా ర్యాలీ చేసి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది పద్నాలుగు తొంభై ఐదు తొంభై నాలుగు దగ్గర వరకు వెళ్ళి మార్కెట్ అనేది రిజెక్షన్ కావడం అయితే జరిగింది మార్కెట్ అనేది కంటిన్యూగా ఒక రేంజ్ బాన్లో ఉండడం అయితే జరిగింది కోటక్ హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అయితే అయిపోయింది మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నామో అనాలసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇది నిన్నటి సపోర్ట్ లెవెల్ దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మనం రౌండ్ ఫిగర్ మనం సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ అయితే టచ్ చేయడం దాదాపు థర్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మార్కెట్ అయితే టచ్ చేసి మార్కెట్ అనేది రివర్స్ కావడం అయితే కావడం మార్కెట్ అనేది మనకి బ్రేక్ అయితే ఇచ్చింది మార్కెట్ ఆల్మోస్ట్ రేంజ్ బాండ్ అవుతుంది మనకి ఏ విధంగా సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిందో అనాలిసిస్ అయితే చేద్దాం ఈ ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ చేస్తే మనకి ఒక బ్రేక్ అయితే కనబడుతుంది మన ఈ క్లోజ్ అయిన తర్వాత ఒక ట్రైన్ మనం తీసుకుంటే మంచి వన్ ఇస్ట్ వన్ అయితే ఇచ్చింది దాదాపు హండ్రెడ్ పాయింట్స్ పైన అయితే ఇచ్చింది లాస్ అనేది ఇక్కడ పెట్టి థర్టీ సిక్స్ థౌజండ్ అనేది స్టాప్ లాస్ దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అనేది మన ఎంట్రీ తీసుకోవచ్చు లేదంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఎంట్రీ తీసుకోవచ్చు మార్కెట్ మంచి మూమెంట్స్ అయితే ఇచ్చింది దాదాపు వన్ టూ అయితే ఇచ్చింది తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూగా ఒక రేంజ్ బౌన్లో ఉండడం అయితే జరిగింది తర్వాత మనకి బైక్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ఆపర్చునిటీ ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది అది చాలా హైయర్ అయితే ఈ ట్రెండ్ లైన్ అయితే రియాక్షన్ అయితే కావాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర మన ట్రెండ్ లైన్స్ అయితే వర్క్ చేయవు ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ లెవెల్గా ఇట్లా తీసుకున్న మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చేది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఆల్మోస్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది మనకి అంత అక్యురెన్సీ లెవెల్స్ అయితే మంచిగా ఇచ్చాయి పదహైదు నిమిషాల్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు నిమిషాలు చూస్తే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లోనే ఉంది మార్కెట్ అనేది ఇక్కడ చూస్తే దాదాపు టూ అవర్స్ అయితే ఫైట్ చేసి రేంజ్ బౌండ్లో అయితే ఉండడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అనేది బ్రేక్ చేయాలి మార్కెట్ అనేది బయర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారో కానీ ఇది అప్ సైడ్ వెళ్ళే తోడు సపోర్ట్ తీసుకుని వెయ్యింది కాబట్టి దీన్ని మనమైతే కన్సిడర్ చేయము కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం తీసుకుని ఇక్కడ సెకండ్ టైం అనేది మనం కన్సిడర్ అయితే చేయొచ్చు నెక్స్ట్ టైం అయితే ఈ లెవెన్స్ బ్రేక్ చేస్తే మంచిగా లెవెల్స్ బ్రేక్ అయితే మంచి దాపు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు మనం ఎక్స్పెక్ట్ అయితే చూట్ చేస్తు ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ అయితే చేస్తుంది నిఫ్టీ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెనింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ కావడం అయితే జరిగింది నిఫ్టీ మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక రెసిస్టెన్స్ అనేది థర్టీన్ స పదహారు వేల మూడు అనేది ఒక రెసిస్టెన్స్ ఉండడం వల్ల మార్కెట్ అయితే అక్కడ ఆగింది మార్కెట్ అనేది ఒక దాదాపు థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర వరకు మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉండడం వల్ల మార్కెట్ అయితే ఆగింది తర్వాత మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే అయ్యింది బ్రేక్ అయిన తర్వాత ఒక రేంజ్ బౌండ్లో అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అనాలిసిస్ చేసాం మనం ఈరోజు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రేంజ్ బాండ్లో అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం లైవ్లో అయితే కలుద్దాం చిచ్చారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసాం మన నేను అనాలిసిస్ ప్రకారం అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే సెల్లింగ్ సైడ్ ఉంది ఫ్రైడే బ్యాక్ టెస్టింగ్ ప్రకారం అయితే రెడ్ క్యాండిల్ అయితే రావడం అయితే జరిగింది మార్కెట్ అనే సెల్లర్స్ అయితే ఫ్రైడే రోజు ఎక్కువ శాతం మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు మార్కెట్ ఫ్రైడే కూడా ట్రెండింగ్ ఉంటుంది అది మనం అనాలసిస్ బట్టి తెలుస్తుంది నేను అనాలిసిస్ ప్రకారం అయితే సెల్లింగ్ సైడ్ ఉంది కాబట్టి సెల్లింగ్ సైడ్ అయితే ఉండడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ జై భారత్